షలోం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:17. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను, సో దట్ క్రైస్ట్ మే డ్వెల్ ఇన్ యువర్ హార్ట్స్ త్రూ ఫెయిత్. ఒక సమాజంలో మార్పు రావాలంటే మొదటి ఇండివిజువల్ పర్సన్స్లో మార్పు రావాలి. ఈ మార్పు అనేది మనలోనికి మనం తొంగి చూడనంత వరకు కూడా రాదు. చాలా భావాలను ఇతరుల వద్ద దాయగలం, కానీ దేవుని వద్ద దాయలేం. అంటే మన ఇన్నర్ మోస్ట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ కూడా దేవుడు చూడగలరు. ఆత్మావలోహనం చేసుకోనంత వరకు మనలో ఎప్పటికీ మార్పు అనేది రాదు. ఆత్మావలోహనం ద్వారా మనిషి సహజంగానే తన స్వభావముతో దేవునికి ఎంతగా అవిధేయత చూపించాడో అర్థమవుతుంది. ఇదంతా మనల్ని మనం అర్థం చేసుకుని అవగాహన కలిగి ఉండటానికి మాత్రమే. మన యొక్క ప్రతి ప్రశ్నకు క్రీస్తే సమాధానం. దేవునితో సహవాసములో ఎదగటం ద్వారా మనము అన్ని విధాలుగా సరిచేయబడి విశ్వాసము ద్వారా జీవించగలుగుతాం. హల్లెలూయా. దేవా, మీరు మా హృదయములలో నివసిస్తూ ఉండగా మా హృదయాంతరంగంలో వచ్చినటువంటి మార్పును ఇతరులు గుర్తించులాగున మా యొక్క నడవడిని మార్చమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.